రాజకీయాలు మీడియా అన్ని కూడా కొన్ని విషయాలు చుట్టే తిరుగుతున్నాయి కాబట్టి అనివార్యంగా వాటి మీద మాట్లాడాల్సి వస్తుంది. అందులో కీలకమైనది నేను కుల మత వివాదాలు వీటి మీద చర్చలు అనవసరం, అలాగే వ్యక్తిగత అంశాల మీద కూడా నేను అన్నాను. కానీ వాటి చుట్టే చాలా తిరుగుతుంది కాబట్టి నేను ఒకటి రెండు వీడియోలు ఈరోజు చేశాను, ఇంకొకటి కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవని ఎందుకు దాచిపెట్టాలి అని అడగడం అనే ప్రశ్న, దాచిపెట్టడం అనేది ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది? అసలు ఎవరైనా తమ కుల మతాలను ఎలా దాచిపెట్టగలుగుతారు? భారతదేశంలో ప్రధానంగా దళితులు సాంఘిక వివక్షను ఇవన్నీ కూడా ఎదుర్కోలేక రెండోది దాని నుంచి బయటపడడం కోసం క్రైస్తవాన్ని ఆశ్రయించారు. అలాగే మతంలో చేరకపోయినా కానీ క్రీస్తుని విశ్వసించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీని గురించి ఏం పెద్ద చర్చ చేయాల్సిన అవసరం ఏముంది? ఇది సంఘ పరివారం అంటే వాళ్ళది హిందుత్వ ఎజెండా కాబట్టి వాళ్ళు దాని గురించి మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏపీ రాజకీయాలు చెప్పాలంటే అదేదో హిందూ వర్సెస్ క్రైస్తవ అన్నట్టుగా బీజేపీ నాయకులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆంధ్రజ్యోతిలో ఆర్కే రాస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడప్పుడు ఈ మాటలు అంటున్నారు. వాళ్ళందరికంటే పోనీ అంత వైరం ఉంది, అటువైపే ఉన్నారు అని మనం అనుకోవచ్చు. కానీ లౌకిక భావాలకు కట్టుబడి ఉండాల్సిన లేకపోతే ఉన్నాడనుకునే పవన్ కళ్యాణ్ గారు దాచిపెట్టడం ఎందుకు? వెంకటేశ్వర స్వామి ప్రసాదం తింటారో లేదో మీ ఇష్టం. ఎందుకు వాటన్నింటిలో కొంచెం అంతరార్థం స్ఫురిస్తుంది. ప్రసాదం తినడానికి ఏముంది? ఎవరైనా ఏ ప్రసాదం అయినా తింటారు, తింటే తింటారు, లేకపోతే లేదు. దాన్ని ఓ ప్రజావేదిక మీద చర్చ చేయాల్సిన అవసరం లేదు కదా. రెండవది దళితులైన వాళ్ళను క్రైస్తవులుగా చిత్రించడం. కొంతమంది అగ్రకులాల వాళ్ళు, ముఖ్యంగా రాయలసీమలో రెడ్లు, ఇంకా ఇతర చోట్ల ఇంకొన్ని ఇతర కులాల వాళ్ళు కూడా క్రైస్తవంలోకి మారారు. కానీ మారిన తర్వాత క్రైస్తవంలో కూడా ఇదొంతర్లు ఉన్నాయి, అది అందరికి కూడా తెలిసిన విషయమే. ఇంకోటి దళితులకు ఇచ్చే సదుపాయాలు, రిజర్వేషన్లు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి కూడా ఇవ్వాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఈ మధ్యకాలంలో ఉండవల్లి శ్రీదేవి అని ఆమె తాడికోడ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే, ఆమె దళిత్ కాదు కన్వర్టెడ్ క్రిస్టియన్ అని దాని మీద చాలా దుమారం వచ్చింది, లేపారు. ఆ సమయంలో ఎల్వి సుబ్రహ్మణ్యం మీద ఒత్తిడి తెచ్చారు. ఎల్వి సుబ్రహ్మణ్యం ఆమె కన్వర్టెడ్ అని చెప్పాడు కాబట్టి ఆయన మీద చర్య తీసుకున్నారని బీజేపీ చేసే ఆరోపణలు ఒకటి. మన పల్లెసీమల్లో ఉండే క్రైస్తవుల్లో 80% దళితులే. అందులో కొత్తగా రహస్యం ఉంది, వాళ్ళందరి యొక్క సామాజిక స్థితి మారిపోతుందా? కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయ్యారు కాబట్టి వాళ్ళని మన సమాజంలో అంతకుముందు ఉన్న వాళ్ళ నేపథ్యము అంత అనుబంధం అంతా తెంచేసుకోవాలా? అసలు ఏపీ రాజకీయాలు ఎప్పుడైనా కానీ ఈ మతాల మధ్య నడిచాయా? ఎందుకు ఈ విషయాలు తీసుకొస్తున్నారో మనకు అర్థం కాదు. బీజేపీ వాళ్ళంటే సరే వాళ్ళ రాజకీయం, అది తెలుగుదేశం అధికారం కోల్పోయి అస్తిత్వం కోసం వాళ్ళడుతుంది, లేదా దానికోసం వాళ్ళు ఏ ఆయుధాన్నైనా ఉన్నారు. రెండోది బీజేపీని మంచి చేసుకోవాలనే తాపత్రయం కూడా ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి పురోగామి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి నుంచి ఈ మతపరమైన అంటే దాచిపెట్టుకోవడం అనేది ఏముంటుంది? ఈ దేశంలో అందరూ అన్ని గూగుళ్ళకి వెళ్తారు, చర్చలకు వెళ్తారు, మసీదులకు వెళ్తారు. అందులో రాజకీయ నాయకులు, కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు, బైబిల్ పఠిస్తారు. దాన్ని దాచిపెట్టుకోకపోతే పోద్దు, చాటుకోవాల్సిన అవసరం ఉందా? లేదు, రోజు చాటుకోకపోతే దాన్ని దాచిపెట్టినట్ట? ఎవరెవరి వ్యూహాలు, సామాజిక వ్యూహాలు వాళ్ళు అనుసరిస్తున్నారు. ప్రతి వాళ్ళ మీద కుల ముద్ర వేయటం ఎంత పొరపాటు, మతం ముద్ర కూడా వేసి కేవలం మత కోణంలోనే చూడటం కూడా అదే కదా. కేవలం ఒక మతం వాళ్ళే ఓట్లు వేస్తే ఆయన గెలిచారు. ఆ మతంలో కూడా దళితులైన వాళ్ళని కేవలం క్రైస్తవులుగా చూసి సామాజికంగా వాళ్ళ మీద జరిగిన వివక్షతను మనం విస్మరిద్దామా? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నమవుతాయి. ఒక దళిత క్రైస్తవుడికి, వైఎస్ కుటుంబం లాంటి పై స్థాయి వాళ్లకు ఒకటేనా? గతంలో జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు తెలుసు గోదావరి పుష్కరాలు ఆయన ప్రారంభిస్తే ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్ ఆయన కుదరదు అన్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వెంకటేశ్వర స్వామికి లేదా భద్రాచల రాముడికి వస్త్రాలు సమర్పించాలి అని రాజ్యాంగంలో ఉంటే ఆ ముఖ్యమంత్రి లేదా ఆ ప్రధానమంత్రి ఏ మతానికి చెందిన వాళ్ళు అనేది మనం చూడాలి. మన్మోహన్ సింగ్ గారు సిక్, మరి ఆయన్ను మనం ఏ విధంగా చూడాలి?
ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి. కాబట్టి దీని గురించి ఏదో అటు ఇటు తిప్పి మాట్లాడడం ద్వారా ఒక అనవసరమైన మత భాషణానికి, మత వివాదానికి ఆజ్యం పోయాలని చూస్తున్న శక్తులు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది అందరికీ తెలుసు, బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఆ భాష లౌకికవాదుల వరకు కూడా పనికిరాదని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన విధానాల మీద, ప్రభుత్వ పోకడల మీద విమర్శలు చేయొచ్చు, చేయాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. కానీ అందులో క్రైస్తవ ప్రస్తావన పదే పదే తీసుకురావడం బీజేపీ చేస్తున్నటువంటి ఒక మతపరమైన మతతత్వ వ్యూహం అని నేను అనుకుంటున్నాను. దానికి లౌకికవాదులు లేదా లౌకికవాదులు అనుకునేవాళ్ళు, ఆ శిబిరంలో ఉన్నారనుకునేవాళ్ళు, పెద్దగా ఈ కుల మతాల పట్టింపులు లేని వాళ్ళు, వాళ్ళు కూడా ఆ ట్రాప్లో, ఆ ట్రాప్ను పెంచే పనులు చేయకుండా ఉంటే మనకి చాలా మంచిది. బీజేపీ నేను ఎప్పుడు నమ్మట్లేదు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బీజేపీ ఏదో మహాశక్తిగా వస్తుంది. ఒకవైపున వాళ్ళు పార్టీ మార్పిడిని ప్రోత్సహిస్తూ ఉంటారు. పార్టీ మార్పిడులు అనేవి నేరుగా రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. మత మార్పిడుల గురించి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఈ ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించడం కూడా కాదు, తెలుగు మీడియం కావాలని అడగటం వేరు. కానీ ఇంగ్లీష్ మీడియం వల్ల మత మార్పిడులు జరుగుతాయి అని వీళ్ళు అంటే కాదు అని వాళ్ళు చెప్తే ఇక్కడ చర్చ మత మార్పిడుల మీదకి పోతుంది. ఇంగ్లీషు మీడియం, తెలుగు మీడియం చదువు పక్కకు పోయి. సో నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాల్లో అంటే ఈ అదే పనిగా ఆయన్ను కవ్వించడానికి వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు దాన్ని తిప్పికొట్టే లేదా దానికి సమాధానం చెప్పే క్రమంలో కొన్ని అప్రస్తుతమైన అంశాలు, అసందర్భమైన ప్రస్తావనలు వస్తున్నాయేమో చూసుకోవాలి, రాకుండా చేసుకోవాలి కూడా.